అంటే ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. పొరపాటున్నో గ్రహపాటున్నో కాంగ్రెస్ పార్టీ గాని వస్తే రైతు బందుకు వీళ్ళు రామ్ రామ్ చేస్తారు, రేపు వీళ్ళు మళ్ళీ 3 గంటల కరెంటే ఇస్తారు. ఇలా పిసిసి అధ్యక్షుడే చెప్పిండు 3 గంటలు చాలు 3 ఎకరాలు వాడతది అన్నాడు. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 8 గంటలు కాస్త 3 గంటలు అయిపోయింది. కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ 3 గంటలే ఇస్తున్నది. పిసిసి అధ్యక్షుడు చెప్పకనే చెప్పిండు 3 గంటలు చాలు అంటుండు. రేపు తెలంగాణ రైతుకు కూడా 3 గంటలు వచ్చే ప్రమాదం ఉన్నది. దీన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా ఇవాళ మేము రైతుల పట్ల ఇంత నిజాయితీతో ప్రవర్తిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఒక శత్రువుగా మారినటువంటి పరిస్థితి. ఆనాడు రైతు ఆత్మహత్యలకు పురిగొల్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో రోజు ఆత్మహత్యలే ఉంటుండే. కాంగ్రెస్ హయాంలో కరెంటు రాక, నీళ్లు రాక, పెట్టుబడి లేక రోజు రైతు ఆత్మహత్యలు ఉండే. కానీ ఈరోజు రైతులు కొద్దిగా బాగుపడతా ఉంటే, రైతుల పరిస్థితుల్లో మెరుగైతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తూ ఉంది, కక్షపూరితంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, రైతు బంధు దండగా అని మాట్లాడిండు. చూసుంటారు, వీడియో వచ్చిందా మీ అందరికీ? చూపించమంటారా? షుడ్ ఐ షో? చూపించమంటారా? ఆయన ఇందాకనే ఒక వీడియో వచ్చింది నాకు, రైతు బంధు ఇది దుబారా చేస్తున్నారు, రైతు బంధు దండగా అనే రీతిలో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో ఒకటి వచ్చింది. మీరు కూడా దయచేసి దాన్ని చూస్తే మంచిది. రైతు బంధు పథకంలో ఒకటి, ఒక ఫార్మర్స్ ఇన్పుట్ సబ్సిడీ పథకం మొదలు పెట్టాడు. ముందుగా ఆశ్చర్యకరంగా తెలంగాణ ప్రజల అమూల్య సొమ్ము మనం పన్నుల ద్వారా కట్టే పైసలని కేసీఆర్ గారు మన పైసలు దుబారా చేస్తున్న విషయం తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి. రైతు బంధును దుబారా అంటారు.